సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల ఆర్పిలకు మహిళా భద్రతా చట్టాలపై షీటిమ్స్ ఏసే మలేషం భరోసా స్నేహిత సహాయ కేంద్రాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొన్ని సెక్షన్స్ ఎట్లుంటాయి అనేది కూడా తెలియదు. మన పిల్లలకు మనము ఏం చెప్పాలి? ఈరోజు ఉదయము కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఏదైనా ఊరికి వెళ్ళినా ఎట్లా మనం చెప్పి పంపిస్తాం? ఇప్పుడు మనకు తెలియకుండా ఏదో ఇప్పుడు చిన్నమ్మ వాళ్ళకి పోతానని అంటుంది, మన కూతురే పోతుంది అనుకో, ఆమెకు ఏం చెప్తాము? ఏం చెప్పలేని పరిస్థితి. పక్కనే మన సిజిన్మా ఉంది, సిజిన్మా విలేజ్ పక్కన చిన్న విలేజ్ ఉంది, వాడు ఇక్కడే వండుకుంటూ ఫ్రెండ్గా వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని వాడు మన వైపు ఏంటంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ప్రతి చిన్నదానికే చిన్నదానికే అడక్ట్ అవుతున్నారు. ఒక కేక్ కొనిచ్చారా, ఆ కేక్ వాడు రోజు కొనిస్తాడు, ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. వాడి సైడ్లో ఏమనిపిస్తుంది? వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవ్ అంటే వాడి మనసులో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు చదివి వాడు నలుగురు అబ్బాయిలే చెప్తుంటా ఉంటాడు. అది ఒకరితో ఇద్దరితో పోతూ ఉంటే అరే వాళ్ళు ఎవర్రా అది అని అంటారు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అదే. మనకేంటంటే మన తల్లిదండ్రులు మనం కట్టించుకోము. మన కూతురు ఒక అరగంట లేట్ వస్తుంది, ఒక గంట లేట్ వస్తుంది. ఎందుకు లేట్ వస్తుంది? 4:30కి స్కూల్ అయిపోతుంది, లేకపోతే కాలేజ్ అయిపోతుంది. మనం 100%గా మనం అందించాలి. ఇప్పుడు జరుగుతున్న దానిలో ఇప్పుడు వాడికి ఏమో తెలియదు. వాడిని వన్ సైడ్గా అమ్మాయి ఏమనుకుంటుంది సార్, వాడు నా ఫ్రెండ్ అని అంటారు. వాడు ఫ్రెండ్గా భావించాడు మీరా, వాడు ఇంకో నలుగురు చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అని. అరే ఈ అమ్మాయి నాకు ఎక్కడో కాదు ఇక్కడే. 4572930998 ఇది మా కాంటాక్ట్ నంబర్. మా జనరల్ వర్కింగ్ అవర్స్ 10 to 6, బట్ కేసు వచ్చింది అంటే మేము ఏ టైం వరకు అయినా ఉంటాం, ఏ నైట్ అయినా వస్తాం. సో అంటే కొంతమంది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు జస్ట్ కొంచెమే చెప్తారు, అంటే మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారనో మా మీద ఇట్లా జరిగిందనో చెప్తారు. కానీ వాళ్ళు 10 మంది ముందు కూర్చోబెట్టి అడిగితే ఇవన్నీ చెప్పరు. అంటే వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళు ఎవరు ఓపెన్గా చెప్పలేరు కదా. సో దానికోసమే మనని మన దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి మనకి హుస్నాబాద్, జజ్బల్ అండ్ సిద్దిపేట మొత్తం అన్నింటిలో కలిపి 26 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 26 పోలీస్ స్టేషన్స్లో ఎక్కడ కేసు రిజిస్టర్ అయినా భరోసాకి తీసుకొని వచ్చి తనని సపరేట్గా కూర్చోబెట్టి తనకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తనకి ఏమైతే జరిగిందో అవన్నీ తెలుసుకొని మేము మాట్లాడి తనకి ఎంతవరకు అయితే న్యాయం చేయగలమో అంత మేము మా సైడ్ నుంచి చేస్తాం.